హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నార్థర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనే వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అది క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో అనేది షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే నార్థర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్లో పోస్ట్స్ అనేవి చూసుకుంటే డ్రాగ్ లైన్ ఆపరేటర్, డజిల్ ఆపరేటర్, గ్రేడర్ ఆపరేటర్, డంపర్ ఆపరేటర్, షోవెల్ ఆపరేటర్, పేలోడర్ ఆపరేటర్, గ్రేనీ ఆపరేటర్, డ్రిల్ ఆపరేటర్, మొత్తం 8 పోస్టులకి వేకెన్సీస్ అనేవి. ఫ్రెండ్స్, డ్రాగ్ లైన్ ఆపరేటర్ చూసుకుంటే 9 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th ఆర్ ఇంటర్ ఉన్న వాళ్ళే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఫిట్ ట్రైడ్ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, హెచ్ఎంవి అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది డ్రాగ్ లైన్ ఆపరేటర్గా ఉండాలి. మొత్తం 9 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, డీజిల్ ఆపరేటర్ చూసుకుంటే ఎస్ఎస్సీతో పాటు ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి. మొత్తం 48 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, గ్రేటర్ ఆపరేటర్ చూసుకుంటే దీనికి కూడా ఎస్ఎస్సీ ఆర్ ఇంటర్ ఉన్న వాళ్ళే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, మొత్తం 11 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే డ్రంపర్ ఆపరేటర్, షోవెల్ ఆపరేటర్, పే లోడర్ ఆపరేటర్, గ్రేనీ ఆపరేటర్ చూసుకుంటే మొత్తం డంపర్ ఆపరేటర్ 167 పోస్టులు, షోవెల్ ఆపరేటర్ 28, పే లోడర్ ఆపరేటర్ 6, గ్రేనీ ఆపరేటర్ 21. ఈ పోస్టులకు అన్నిటికీ చూసుకుంటే మనకి 10th ఆర్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కన్ఫామ్గా ఉండాలి. ఫ్రెండ్స్, అలాగే డ్రిల్ ఆపరేటర్ చూసుకుంటే మనకి 17 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ పోస్టులకు వచ్చి చూసుకుంటే డ్రిల్ ఆపరేటర్ పోస్ట్కి వచ్చి చూసుకుంటే 10th ఆర్ ఇంటర్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి వచ్చి మనకి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అవసరం లేదు. ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పోస్టర్స్కి ఏ క్యాస్ట్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇది మీరు ఒకసారి నోటిఫికేషన్లో చూడొచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్, 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే అప్రైజ్ రిలాక్సేషన్ వచ్చి అన్రిజర్వ్ క్యాండిడేట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కానీ ఎటువంటి రిలాక్సేషన్ అనేది ఉండదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 8 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ అన్రిజర్వ్ క్యాండిడేట్కి 500 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కానీ అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళకి కానీ ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్, మనం అప్లై చేసిన క్యాండిడేట్ నుంచి షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత కామన్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, రిటర్న్ టెస్ట్ వచ్చి మనం చూసుకుంటే 100 మార్క్స్ అనేది ఉంటుంది, 90 నిమిషాలు టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, పేపర్ వచ్చి మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది. ఫ్రెండ్స్, అరే ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ రెండు లాంగ్వేజ్లో టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ మనం చూసుకుంటే సెంటర్స్ వచ్చి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ భోపాల్ డిస్ట్రిక్ట్ అలాగే అహ్మదాబాద్ ఇలా సెంటర్స్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, కట్ ఆఫ్ మార్క్స్ అవన్నీ మనం చూసుకుంటే ఆల్ హెచ్ఎంఎం పొజిషన్స్ అదర్ దెన్ ద డ్రాగ్ లైన్ ఆపరేటర్ అంటే డ్రాగ్ లైన్ ఆపరేటర్ కాకుండా మిగతా ఉన్న వాళ్ళకి 100 మార్క్స్కి అనేది టెస్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ టెస్ట్లో అన్రిజర్వ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి 50 మార్క్స్ అనేవి రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40 మార్క్స్ రావాలి. అలాగే డాజిలర్ ఆపరేటర్ ట్రైనింగ్ చూసుకుంటే 150కి మ్యాక్సిమం మార్క్స్ అనేవి 150 అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అన్రిజర్వ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి అయితే 75 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా వాళ్ళకి అయితే 60 మార్క్స్ అనేవి రావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే రిజల్ట్స్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ విల్ బీ పబ్లిష్డ్ ఆన్ ఎన్సీఎల్ వెబ్సైట్. ఇక్కడ మనం రిజల్ట్ అనేది రిటర్న్ టెస్ట్ రిజల్ట్ అనేది మనకి ఎన్సీఎల్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంపార్టెన్స్ డేట్ విషయానికి వస్తే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 16/3/2020 నుంచి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, అంటే 16 మార్చి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎండింగ్ డేట్ చూసుకుంటే మనకి 30/3/2020 మార్చి 30 లోపు మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్, అలాగే రిటర్న్ టెస్ట్, అలాగే రిజల్ట్ అనేది వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఇంటిమేట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు.
ఇది ఫ్రెండ్స్ నాథరన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఉంది క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నోటిఫికేషన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను